స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా పరిశుద్ధ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, దయగల ప్రభా ప్రభా తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభా, నీ దివ్య వాక్యము ద్వారా నా తండ్రి సమయంలో ప్రభా నాతో మాతో అందరితో ప్రభా ఈ మైక్ శక్తులంత ద్వారా నిన్ను స్థాపించిన ద్వారా నీ దివ్య వాక్యం పైన వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి పరిశుద్ధ వారందరూ కూడా నా తండ్రి వాక్యం వినడానికి ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి శుద్ధులు అవడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మ. ఈ రోజు నా ప్రభా నాయన దివ్య వాక్యం ద్వారా అందరితో మాట్లాడి ప్రభా నాయన అయ్యా నా తండ్రి వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించినాయన, నీ వాక్యము శక్తితో బలముతో అభిషేకించినాయన, నూతనమైన శైలిలో బోధించడానికి నూతనమైన ప్రత్యక్షను అనుగ్రహించదండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యం చేయండి, కార్యం చేయండి, కార్యం చేయండి. మహిమ ఘనత ప్రభావాలని పొందుకోండి. గుడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా వట్టిగా వచ్చిన మమ్మల్ని నాటి డాలుగా దీని శాస్త్రవదించి సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యం చేసి సహాయం చేయమని యేసు అది పరిశుద్ధ రాముడు అని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రతి దినం కూడా ప్రభా ఈ రక్తంతో నన్ను కడుగు అని మనం ప్రార్థన చేసుకుంటాం. అవునా, చేసుకుంటున్నారా? ఎంతమంది చేసుకుంటున్నారు? హల్లెలూయా. తండ్రి నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అని మనం ఏం చేస్తున్నామండి? ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కనుక లోకంలో ఏదో ఒకటి ఏదో రూపంలో ఎక్కడో చోట ఏదైనా మనము అంటుకుంటుందేమో అని చెప్పేసి ఏం చేస్తాం మనం? తండ్రి నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటామండి. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన ఏం చేశారంటే కనుక ఒక పళ్ళెం తీసుకున్నారట అండి. ఏం తీసుకున్నారు? ఒక పళ్ళెం తీసుకున్నారట. పళ్ళెం తీసుకుని మరి తువాలు నడుముకి చుట్టుకున్నారండి. తువాలు నడుముకు చుట్టుకోవడము అంటే మరి చూడండి, పనిచేసే వాళ్ళు సర్వసాధారణంగా ఏం చేస్తారంటే మరి ఆ స్త్రీలు అయితే ఏం చేస్తారు? చెంగిలాగా కదా అలాగా. అదే పురుషులు అయితే ఏం చేస్తారు? నడుముకి రవ్వలు పట్టుకుంటారు. అది నడుముని బలపరచడం అనమాట. పనిచేసే ముందు నడుము ఏం చేసుకుంటున్నారు? బలపరుచుకుంటున్నారు అనమాట. ఈ నడుము మనసుకి సాదృశ్యం అనమాట. మీ మనసు అనే నడుని కట్టుకోమని పేదలు గారు కూడా చెప్తున్నాడు అండి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన మనసు ఏది తట్టుకోయిందని కాదు, కానీ మనకి మాదిరి చూపిస్తున్నాడండి అది ఎలా చెయ్యాలో. అందుకే చూడండి మరి గుణవంతైన భార్య దొరుకుతారు, వాటిని ఉద్యమం కంటే అమూల్యమైంది అని చెప్పేసి సామెత 30వ అధ్యాయంలో రాయబడింది. ఆమె గురించి ఏమో చెప్పబడింది, ఆమె భక్తులకు ఏమవుతుందట? నడికట్లు అవుతుందంటండి. ఏమవుతుంది? నడికట్లు అవుతుందండి. అంటే వర్తక వ్యాపారస్తులు అన్నమాట అండి. వ్యాపారస్తులు వ్యాపారస్తులే కానీ వారికి ఏమి లేవంట? నడికట్లు లేవు. అంటే మనసు ఎలా బంధించుకోవాలో తెలియదండి. మనసు ఎలాగా బంధించుకోవాలో తెలియదు. చూడండి మనిషిని మనం చూస్తాం కానీ మనసు ఎక్కడెక్కడ పోతుందో ఎవరన్నా చూడగలరా అండి? చెప్పండి, చూడగలరా? కానీ ఒకటి గ్రహిస్తారు ఏమని? ఏంటి ఆలోచిస్తున్నారు మీరు? ఏంటో పరధ్యానం ఉన్నట్టున్నారేంటి అంటారు. అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు మనిషి యొక్క పై రూపాన్ని గమనించి వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అని చెప్పేసి గ్రహిస్తారండి. ఏది ఆలోచిస్తున్నారో తెలియదు. ఏది ఆలోచిస్తున్నారో తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంభవం జరిగినప్పుడు దీని గురించి మీరు ఆలోచిస్తున్నారా అని అడగవచ్చు. అప్పుడు ఆ సంఘటన జరిగింది కనుక మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారా అని మనం అడుగుతాం. ఎందుకని? అప్పుడే ఆ సంగతి జరిగింది కనుక. కొన్ని సంఘటన గురించి ఆలోచించేటప్పుడు మనకి తెలియదండి, కానీ హృదయ అంతరంగాలు దేవునికి మాత్రం సర్వము తెలుసండి. సర్వము తెలుసు.
దేవుడు అన్ని మనకి ఒక మార్గంగా చేసి వెళ్ళాడండి. ఎలా తగ్గించుకోవాలో, మనకు మనం ఎలా తగ్గించుకోవాలో మార్గంగా చూపించాడండి దేవుడు మనకు అన్ని కూడా. అయితే మరి ఇక్కడ ఆయన ఆ యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఆయన ఏం చేశాడు, ఊరుకున్నాడు అన్నమాట అండి. చూడండి మనకు చాలా ఇంచుమించుగా మరి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుందేమో పాదాలు కడిగితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మా ఆత్మీయ తల్లి గారి మందిరంలో సంస్కారం రోజున పాదాలు కడిగి అలవాటు ఉండేదండి. ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు ముఖ్యంగా భర్త భార్య ఇద్దరు ఉన్న వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చేవారండి పాస్టర్ గారు. అయితే మేము ఇద్దరం వెళ్ళినప్పుడు ఎవరికో ఇచ్చేసేవారు, కానీ అమ్మా షారా మీరు వచ్చారు కదా ఇవాళ మనసుకి మీరు చేస్తారా అని చేస్తా పాస్టర్ గారు అని ఆయన పురుషులకి నేను స్త్రీలకి పాలసూచి చేసేవాళ్ళం అనమాట. అది ఎందుకో నాకు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఇలా చేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. అనిపించినప్పుడు స్టార్ట్ ఎవరు చేశారు, నేనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీరు చెయ్యండి అని చెప్పే కంటే ఆ పని నేనే ప్రారంభిస్తే మంచిది కదా, ఆ ఆశీర్వాదం నాకు కూడా ఉండాలి కదా అని చెప్పి మరి ఆశీర్వాదం కొరకని కాదు, కానీ ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయమనేటువంటిది నాకు ఇష్టం అండి. దానివల్ల ఆశీర్వాదాలు వస్తాయని ఎప్పుడు కూడా ఏ పని కూడా ఎప్పటికీ చేయనండి. ఆశీర్వాదాల కొరకు ఎప్పుడూ చేయనండి, కానీ దేవుడిని నేను ప్రేమించాను కనుక, దేవుడిని ఇష్టపడుతున్నాను కనుక దేవుడు పని చేయడం అనేటువంటిది నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇక్కడ ప్రభు కూడా దేవుని బిడ్డలమైన మనల్ని కూడా ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు కనుక తన యొక్క ప్రేమనే ఆయన ఏం చేస్తున్నారో మరి చూడండి. చెయ్యి కడగమంటే కడుగుతారు, పాదాలు కడగమంటే ఎవరన్నా కడగడానికి ఇష్టపడతారండి? అందరి పాదాలు ఒకలాగా ఉండవండి, కొంతమంది పాదాలు బాగుంటాయి, కొంతమంది పాదాలు బాగు దుమ్మి దుమ్మితో నడుచుకుంటూ వచ్చేసేవారండి ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఏమో పర్వాలేదు, ఎందుకంటే మీరు ఆటోలెక్కి బండెక్కి ఇలాగ దిగుతున్నారు మన బస్సులు ఎక్కి. అప్పుడలా ఏంటండి దిగు కొట్టుకుపోయిండే రోడ్లు, ఆ రోడ్లలో కొంత చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసేవారన్నమాట, ఆ రకంగా ఉండేయండి. అయినప్పటికైనా కూడా దేవుని యొక్క బిడ్డలో అని ఆ పాదాలని కడిగేవాళ్ళం అనమాట. డైగర్ కూడా ఏమి ఫీల్ అయ్యేవారు కాదు, నేను ఫీల్ అయ్యేదాన్ని కాదనమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా చూడండి దేవుని కుమారుడని ఉండి ఆయనే ఏం చేశాడు, తగ్గింపు నేర్పించాడు మనకు. ఏం నేర్పించాడు ఆయన, తగ్గింపు నేర్పించాడు. అందుకే ఆయన అంటాడు కదా దీనులకు నేను నేర్పిస్తాను అంటున్నాడు. ఎవరు నేర్పిస్తాడట, దీనులకు నేర్పిస్తాడంటే చెప్పినట్టు వినే వారికి నేర్పించగలం, కానీ చెప్పినట్టు వినకపోతే నేర్పించగలమండి? ఎంతటికే నేర్పించలేము మనం, నాకు రాదు అంటారు ఒకసారి ఒక మాటలో, ఒకసారి కాదు ఒక మాటలో నాకు ఆ పని రాదు, ఇక నీకు రాదంటే నేను ఏం చేయగలను, నేనేం చేయలేదు అని మనం ఏం చేస్తామంటే ఊరుకుంటామండి. కానీ దేవుడు అంటున్నాడు నేను దీనులకు నేర్పిస్తాను, ఎలా నడవాలో నేర్పిస్తాను, నేను ఎలాగా నడవాలో నేర్పిస్తాను అంటున్నాడు. అలాగే ఆయన ఎలా తగ్గించుకోవాలో నేర్పిస్తున్నాడండి, ఎలా తగ్గించుకోవాలో నేర్పిస్తున్నాడండి. అయితే ఇక్కడ పాదాలు కడుగుతాను అని చెప్పేసి ఎక్కడికి వచ్చే ముందు ఎవరు పాదాలు కడుగుతారు ఆయన ఊరుకున్నారండి, శిష్యులే. ఏ శిష్యుడైనా పేదలు పాదాలు పట్టుకునేసరికంట ప్రభు నా పాదాలు పట్టుకోవద్దు, నా పాదాలు పట్టుకోవద్దు అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే పేదరు గారికి యేసు ప్రభు అంటే ఎంత గౌరవం ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. పేదరు గారు అంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో ఒకసారి మనం ఆలోచిద్దామండి. చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఆయన. అందుకే నా పాదాలు నువ్వు పట్టుకోవద్దు ప్రభు అని అంటున్నాడు అనమాట. అప్పుడు ఆయన అంటారు కదా నీ పాదాలు నేను కడగకపోతే పేదలు నాతో నీకు రేపొద్దున పాలు రేపు రోజుగా
దేవుని రాజ్యంలో నాతో నీకు పాల్గొనాలంటే నేనేం చేయాలి ఇప్పుడు? నీ పాదాలు కడగాలి. అంటే అయ్యో ప్రభు అలాగా అయితే నీతో నాకు పాలు కావాలి ప్రభు, నీకు ఎక్కడుంటా నేను ఉండాలి ప్రభు, నేను ఉండాలి ప్రభు, నీతో కూడా ఉండాలని చాలా ఇష్టం ఉన్నాయా అని చెప్పేసి నాకు అన్ని కడిగే ప్రభు అంటున్నాడు. ఏం కడిగేయాలంట? నా తల కడిగే, నా చేతులు కడిగే, మొత్తం నా తల్లించి బాధా వరకు కడిగే ప్రభు అంటున్నాడు అనమాట. అంటే ఎంత ఆశ పడుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఆశ వేరు, దురాశ వేరండి. ఇప్పుడు పేదలు దురాశ పడుతున్నాడని మనం అందామా? లేదు లేదు. ప్రభుతో ఉండడము గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఏమి ఎంచుకుంటున్నాడు? దేవునితో ఉండడం అనేటువంటిది గొప్ప భాగ్యం నాకు. అందుకే ఆయనతో ఉండడానికి నాకు ఒకవేళ ఏదైనా మిస్ అయితే నేను మళ్ళీ ఆయనతో నేను ఉండే అవకాశం నాకు ఉండదేమో అని చెప్పేసి ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? మొత్తం అన్నీ కలిగే ప్రభు అంటున్నాడు ఆయన. నా తల కలిగే ప్రభు, అన్నీ కలిగే ప్రభు అని చెప్పేసి. మరి మీరు ఏం ప్రార్థన చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అలాగే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, నా ఆలోచనలు కడిగయ్యా, నా తలంపులు కడిగయ్యా, నా ప్రవర్తన కడిగయ్యా, నా నడవడికి కడుగు నాయన, నా జీవితాన్ని కడుగు ప్రభా, నా సమస్తాన్ని కడుగయ్యా, నా మనసు కడుగయ్యా. ఇలాగ ప్రతి ఒక్కదాన్ని పేరు పెట్టి ప్రభుతో ఒక్కొక్కసారి నేను చెప్పుకుంటానండి, ప్రభుతో చెప్పుకుంటాను. ఎందుకంటే మనం భోజనం చేసే ప్లేటు కడుక్కోకుండా తింటామండి, తినం. ఏ ఎందుకండి? మనమే తిన్నాం కదా, అందరం కడిగి తినేచ్చు కదా. మనం ఎండ పెట్టే తారిపోతుంది, దుళ్ళముట్టేస్తే దుళ్ళిపోతుంది అని అలా తినేయచ్చు కదా. మనం తింటామా? తినము. ఏం చేసుకుంటాం మనం దాన్ని? మరలా శుభ్రంగా సబ్బు పెట్టి తోముకుని కడుక్కుని నీట్గా అప్పుడు మనం భోజనం చేస్తాం. కడిగిన ప్లేట్ కూడా మళ్ళీ కడుగుతామండి, అవునా కాదా? మళ్ళీ కడుక్కుంటాం మనం. మనం భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఒకసారి కడుక్కుంటామండి మనం. అయితే అది అతిశుద్ధి కాదు, కానీ కడిగింది 10 సార్లు కడిగితే అది శుద్ధి అవుతుందండి. భోజనం చేసేటప్పుడు ఒకసారి కడుక్కుంటే తప్పేమీ లేదు, ఎలాగో చేయబడుకుంటాం కదా. ఈ భూ సంబంధించినవి మనం ఎలా కడుక్కుంటే మన సంబంధించిన మన ఆత్మీయ జీవితాన్ని ఎంత శుభ్రం చేసుకోవాలి మనం ఆలోచించండి. ఆయనకి ఒక్క మాటలో పేదరి గారికి అర్థమయ్యింది. ఇది అర్థమయ్యాయి అంటాడు కదా ప్రభు, అన్నీ కడిగే ప్రభు, ఏది వదిలేదు ప్రభు, ఎందుకంటే నీతో నేను ఉండాలి, నీ రాజ్యంలో నేను ఉండాలని అన్నీ కడిగే ప్రభు అని అడుగుతున్నాడు. గమనించండి, మీరే శిష్యులు అలా అడిగారా? పేదరికి తొందరపాటు ఎక్కువ అంటారు. తొందరపాటు ఎక్కువ అనుకునే కంటే ప్రతి దాన్ని ఆయన దాచుకుని మరి దాంతో సఫర్ అయ్యే కంటే ప్రతీది క్లియర్ చేసేసుకోవడం మంచిదే కదా. మనకు తెలియని విషయం ఏం చేయాలి? మనం క్లియర్ చేసుకోవడం చాలా మంచిదండి, చేసుకోవడం చాలా మంచిది. అందుకే నన్ను ఏదైనా అడిగినప్పుడు నేను చాలా ఓపికగా ఎందుకు సమాధానం చెప్తానో తెలుసా? నేను సఫర్ అయ్యాను కనుక. నేను సఫర్ అయ్యాను ఎందుకో తెలుసా? నాకు చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరండి, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, నాకు తిరిగి చెప్పేంత జ్ఞానపడక లేదు. అది విశ్వాసులు లేక కాదు, విశ్వాసులు ఉన్నారు, దైవజనులు లేక కాదు, దైవజనులు ఉన్నారు. పాస్టర్ గారికి చెప్పాలంటే భయం నాకు. ఇప్పుడు పాస్టర్ గారు అంటే అలా పక్కనే చెప్పిపోతున్నారండి. మేము అలా కాదండి, మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం మా టైంలో. దైవజనులు వస్తున్నారంటే చాలా భయం మాకు. అంటే ఏ భయం?
జాగ్రత్త అనేది వాడకండి లేదు. అందుకే నేను ఏదైనా ప్రభుతో చెప్పుకోవడమే కానీ ఇతరులతో షేర్ చేసుకోవడం అనేటువంటిది చాలా కాలం నేను సఫలైపోయానండి. చాలా కాలం నేను సఫలైపోయాను అన్నమాట. అందుకే నిజంగా చెప్పాలి అంటే అసలు నాకు బోలుగా సేవ ఇచ్చే ముందే నేను అవన్నీ నేర్పించేశాడు దేవుడు నన్ను. ఏమి చదువుకోని వారి మధ్య తర్కీలు ఇచ్చేసాడండి నాకు. ఏమి చదువుకోని వారికి చెప్పడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడం వేరుగా ఉంటుంది, చదువు లేని వారు అర్థం చేసుకోవడం వేరుగా ఉంటుంది. చదువు లేని వారికి చెప్పడం అంటే చాలా బోర్పు, సహనం, దీర్ఘశాంతం, తగ్గింపు, దేనాపు ఇవన్నీ ఉంటే తప్ప వారికి ఎక్స్ప్లెయిన్ చేయలేరండి, చేయలేరు. కానీ దేవుడు వారి మధ్యన నాకు ఇచ్చేసాడండి అది. అయితే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడి సేవను ప్రేమిస్తున్నాను కనుక అట్టి వారి మధ్యకి నన్ను పెట్టి వాళ్ళకి తర్ఫీ ఇచ్చేటట్టుగా చేశాడు చెప్పాలంటే. అందుకే అక్కడ అనేక మంది స్త్రీలు లేచారండి, అక్కడ అనేక మంది స్త్రీలు లేచారండి. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేశారండి, పాటలు రానివాళ్ళు పాటలు పాడారండి, సేవ ప్రారంభించారండి. ఇలాగా అంత చదువు లేకపోయినా కొంతమందికి మొత్తమే చదువు లేదు, కొంతమందికి కొంచెం చదువుకున్న వాళ్ళు ఉండేవారు అనమాట. అయినా ఏ మాత్రము కూడా వాళ్ళని చూసి నాకు ఎప్పుడు విసుగు రాలేదండి. ఆ రోజు నాకు అక్కడ విసుగు వచ్చింటే ఇక్కడ రమ్మచోడ వల్ల నేను అసలు ఏమి చేయలేకపోదు తెలుసా నీకు. ఒకసారి ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు అయ్యాడు వచ్చాడు, 10-15 సంవత్సరాలు అయ్యాడు వచ్చి అప్పుడు ఒక కలలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చి బాధపడుతుంది. ఏమని అంటే ఇక్కడ అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఏంటండి, అసలు ఇలా ఉన్నారు ఏంటండి, ఇక్కడ ప్రజలు అసలు రెస్పెక్ట్ లేదు ఏంటండి, వీళ్ళని అసలు గౌరవించట్లేదు ఏంటండి అని చెప్తుంది అనమాట, నాతో చెప్తుంది. అప్పుడు నేనంటున్నాను నేను అక్కడ ఉండాల్సిన దాన్ని నేను నాకు నేనే తగ్గించేసుకున్నాను, నేను ఎక్కడ ఉండాల్సిన నేను నాకు నేనే తగ్గించుకున్నాను, నేను ఇంతకెంత ఉండాల్సిన దాన్ని కాదు, నేను నన్ను నేనే తగ్గించుకున్నాను, ఇక్కడ ఇలాగే ఉంటాను అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇలాగే ఉంటాను, అలా తగ్గించుకోకపోతే ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. ఆమె తగ్గించడం కాదు నేనే తగ్గించుకున్నాను, నేను ఇంత తగ్గించుకున్నాను నేను అని చెప్పేసి నేను ఆ వ్యక్తిని చూపిస్తున్నాను అన్నమాట. ఎందుకో ఆ రీతిగా నాకు ఎప్పుడో వచ్చిందండి ఆ కాలం. అయితే దీన్ని బట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే దేన మనసు అనేటువంటిది వస్త్రంగా మీరు ధరించుకోవాలి. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదండి, అయినప్పటికైనా ఓపిక్గా వాళ్ళకి చెప్పాల్సి వస్తుందండి. మనం విసుక్కుంటే వాళ్ళకి అర్థమవుతుంది, విసుక్కుంటే అర్థమవుతుంది. ఆ రీతిగా చెప్పాలి అంటే నేను చాలా ఎనర్జీని కోల్పోయానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీతో వచ్చానో చాలా ఎనర్జీని ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చిందండి. ఈరోజుని మరి చెప్పాలి అంటే చాలా తగ్గించేసినట్టు దేవుడు తగ్గించేసాడు, నేను తగ్గించుకోవడం కాదు. కానీ ఇంకా నువ్వు అవసరం అమ్మా, అసలైన పనుతా పరికరం కావాలి అన్నట్టుగా ఇక చాలా వరకు నన్ను ఆయన ఏం చేశాడంటే స్టోర్ చేస్తాం చూడండి మనం కొన్ని తర్వాత వాడుకుందాము అన్నట్టుగా స్టోర్ చేస్తానే ఆ రకంగా చేస్తారన్నమాట అండి. అప్పుడు కూర్చుని మాట్లాడేటప్పుడు గంట గంటల కూర్చుని మాట్లాడటం అనేటువంటిది ఇక నెక్స్ట్ ఏం చేయలేమైపోతుందంట. సేవకులు వచ్చినప్పుడు నాకు భోజనం చేయడానికి రెండు అయింది, ఒకరోజు రెండు అయింది, ఒకరోజు రెండున్న అయిపోయింది. అలాగే ఎంత టైం అవుతుందో మనకు తెలియదు. వీళ్ళేమో కంగారు పడిపోతున్నారు, వేసం వచ్చేస్తుంది, కంగారు అయిపోతున్నారు వీళ్ళిద్దరూ. కానీ దేవుడు చెప్పిన పనిని నాకు మొదలు నాకు
ఇష్టముండదు. అది అసంపూర్ణంగా వదిలేయడం నాకు అస్సలు ఇష్టముండదండి. ఒక పని మొదలు పెట్టాను అంటే దాన్ని ఫినిష్ చేసేయాలి. నాకు నేర్చుకుని వస్తుంది వచ్చిన ప్రభు నాకు సహాయం చేసి సహాయం చేసి మనసులో ప్రార్థించుకుంటూ ఆ పనిని ఎలాగో నాకు ఫినిష్ చేసేస్తాను తప్ప అది ఫినిష్ చేయకుండా మాత్రం నేను లేవనండి. ఇది నా అలవాటు. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడే నాకు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నారండి. దీనులకైనా బోధిస్తాడట, నేర్పిస్తాడట అండి. ఆ దీనత్వం అనేటువంటిది ఆయనే చూపించాడు. ఇదిగో ఆయన దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఇదిగో ఎరుసలేం వస్తున్నాడు ఆయన అని చెప్పేసి మరి జక్రయ్య గారు చెప్పలేదా? ఏమని వాడాడు ఆయన అక్కడ దీనుడై ఏమని వాడాడు? దీనుడై. ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. అలాంటి ఆయన ఎక్కడ ప్రయాణం చేయాలండి? ఎక్కడ ప్రయాణం చేస్తారు రాజులు? గుర్రాలుగా ప్రయాణం చేస్తారు. గాడి మీద ఏ రాజైనా కూర్చుంటాడండి? కూర్చోడు. ఆ గాడి దగ్గర ఎవరండి? ఆ గాడి అంటే నేనే చెప్పండి. ఆ గాడిదను ప్రభువా నా మీద ప్రయాణం చేయండి. నేను నీకు ఒక గాడిలా నేను ఉపయోగపడాలని మనం ఆశపడితే ఏమో నేను అలాగే చేసుకున్నాను. ఒక టైంలో ప్రభువా నువ్వు పోసే ఒక గాడిలా నేను ఉండాలి తండ్రి అని ప్రార్థన చేసుకుంటే ఆ రీతిగా నేను మోసుకుంటా వెళ్ళే గాడిలాగా ఉపయోగించుకున్నాడు. అలా రకరకాల ప్రార్థనలు చేసేదాన్ని ఒక రకంగా చేసేదాన్ని కాదు. ఏ ప్రార్థన చేసినా అలాగే వాడుకునేవాడు అన్న ఆయన. నీ పొలంలో కష్టపడి పనిచేసే భాగ్యం నీ ప్రభువా ప్రార్థన చేసేదాన్ని అలాగే పొలంలో కష్టపడి పనిచేసేది ఇచ్చాడండి. ఒక్క రకమైన ప్రార్థన నేను చేయలేదండి, చాలా రకాల ప్రార్థనలు చేశాను. అంటే నా మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఎవరు లేక నేను చాలా సఫర్ అయిపోయానండి. అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు చాలా ధన్యులు. మీకు ఇలా చెప్పడానికి దేవుడు నన్ను ఇచ్చాడు, కానీ నాకు చెప్పడానికి ఏం పర్వాలేదు. మీరే మీకు చెప్పడానికి దేవుడు నన్ను ఇచ్చాడు, కానీ నాకు ఆ రోజున ఎవరో లేరు అని చెప్పి చెప్తూ ఉంటాను. తర్వాత ఎప్పుడో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో అప్పుడు మా పాశ్రామ గారిని కలవడం, ఆవిడతో షేర్ చేసుకోవడం అనేటువంటిది అప్పుడు జరిగింది అన్నమాట అండి. అంతే తప్ప స్టార్టింగ్ నుంచి నా యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడానికి ఎవరం లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకులే కదా అని చెప్పేసి ఎవరికైనా చెప్తేండి తిరిగి నన్ను ఎగతాళి చేసేవారండి. తిరిగి నన్ను ఎగతాళి చేసేవారు. అలాగ చాలామంది ఎగతాళి చేశారండి. నన్ను ఎగతాళి చేయని వారు అంటూ ఉన్నారు అంటే బహుశా ఒక ఇద్దరో ముగ్గురో అలా ఉన్నారంతే తప్ప అంతకంటే ఎక్కువ లేరండి. వాళ్ళైనా ప్రభువును కలిగి ఉన్న వాళ్ళు, దేవుని యొక్క విషయాలు బాగా తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళు మాత్రం నన్ను ఎగతాళి చేయలేరు, కానీ నన్ను ప్రోత్సహించారండి. అంటే వాళ్ళని మాటలు చెప్పేలేదు నాకేమీ ప్రోత్సహించడం అంటేని. అయితే అందుకే మీకు నేను ప్రతీదీ ఒక చంటి బిడ్డకి చెప్పినట్టుగా మీకు ప్రతీదీ చెప్తూ ఉంటాను నేను. మీరు చాలా ధన్యులు 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 అని ఎందుకు చెప్తానంటే ఒక చంటి బిడ్డకి చెప్పినట్టుగా మీకు నేను చాలా ఓపిక్గా చాలా టైం తీసుకుని ఆ రీతిగా కూర్చుని మీతో మాట్లాడుతూ ఉంటానండి. అయితే ఇప్పుడు అదంతా తగ్గిపోయింది, కానీ మరి చాలా సంవత్సరాలు ఆ రీతిగా మరి చెప్పడం అనేటువంటిది జరిగిందండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ ఆయన అంటాడు కదా, అయ్యా అయితే నా కాదాలు కడు కాదు కాదు ప్రభువా, నా తల కడిగేయ్యా, నా చేతులు కడిగేయ్యా, అన్నీ కడిగే ప్రభువా అని చెప్పేసి అడుగుతున్నాడు దేవుడిని. అడుగుతుంటే అప్పుడు ఆయన అంటారు కదా, పేతురు స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. ఆల్రెడీ నువ్వు స్నానం చేసేసావు కదా, ఇక పాదాలు కడుక్కుంటే సరిపోద్ది పేతురు వాడు. గమనించండి, మనం స్నానం చేసేస్తాం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్నానం చేస్తామండి. చేసి మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తాము? కాళ్ళు కడుక్కుంటాం, అంతేగాని మళ్ళీ స్నానము
చేయమండి. స్నానం ఎప్పుడు చేస్తామో తెలుసా, బాగా వేరే ఊరు దూర ప్రాంతం వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేసి చేసి బాగా చెమటలు కోసేసి ఆ రీతిగా చికాకు అయిపోయినప్పుడు అప్పుడు ఇంటికి వచ్చి మనం ఏం చేస్తాం, స్నానం చేస్తామండి. అంతే తప్ప దగ్గర దగ్గరలో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి సహజంగా కాళ్ళు మాత్రమే కడుక్కుంటామండి, మనం స్నానం చెయ్యం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట దేనికి సూచిస్తుందంటే, బాప్తిసానికి సాదృశ్యంగా చెప్తున్నారు ఇప్పుడు ఆయన. ఆల్రెడీ మీరు బాప్తిసాలు తీసేసుకున్నారు, బాప్తిసాలు తీసేసుకున్న తర్వాత మీరేం చెయ్యాలి, మీ ప్రవర్తన కడుక్కుంటూ ఉండాలి. ఇక్కడ పాదాలు దేనికి సాదృశ్యమో తెలుసా, పాదాలు ప్రవర్తనకి సాదృశ్యం అండి, మన ప్రవర్తనకి సాదృశ్యం అండి పాదాలు. అయితే ఆ పాదాలని మనం ఏం చెయ్యాలి, ఏ రోజుకి ఆ రోజు మన ప్రవర్తన కడుక్కుంటూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కల వచ్చిందండి నాకు. ఆ కలలో నా పాదాలకి అంటే మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు కూడా నేను ఆయిల్ రాసేసుకున్నాను అనమాట అండి. ఆయిల్ రాసేసుకుని ఒక బురదలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నేను ఆ బురదలో దిగిపోకుండా దాని పక్క నుంచి నేను వెళుతూ ఉన్నానన్నమాట, దాని ప్రక్క నుంచి వెళుతూ ఉన్నానండి. ఆ బురద అంటించుకోకుండా దాని ప్రక్కన చూడండి, అడుగులు ఉంటాయి కదా, ఎక్కడైనా సరే మీరు గమనించండి అడుగులు ఉంటాయండి. ఆ అడుగుల్లో మట్టి అంటించుకోకుండా వెళ్తున్నానన్నమాట. అయినప్పటికైనా నాకు మట్టి అంటుకోవట్లేదు, గల కారణం ఏంటి, ఈ నూనె పరిశుద్ధాత్ముడికి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా కనబడుతుందండి. ఈ నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా కనబడుతుందండి. ఆ పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో మనము అభిషేకించబడినప్పుడు ఈ లోకంలో ఉన్నది సర్వసాధారణంగా మనకు అంటుకోకుండా మనల్ని కాపాడుతుంది అన్నమాట అండి. అంటే మన ప్రవర్తన కాపాడుతుందండి. ఏం కాపాడుతుంది, ప్రవర్తన. ఈ భూ సంబంధించిన ఈ బురద, ఏం బురద, పాపం అనే బురద. ఏ బురద అది, పాపం అనే బురద మనం అంటించుకోకుండా పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడ్డామో, అభిషేకించబడ్డామో, నడిపించబడుతున్నామో, ఇక ఈ పాపం అనే బురద మనకేం చేయదు, ఇంకా అంటుకోదండి, అంటుకోదు. సహజంగా సహజమైనంత వరకు అంటించుకోకుండా మనం వెళ్ళాలి జాగ్రత్తగానే. ఒకవేళ అది అంటుకునేలాగా ఉన్నదైనా సరే ఎప్పుడైతే ఈ ఆయిల్ మనం పూసుకున్నామో అది అంటుకోకుండా ఉంటుందండి. మీరు గమనించి చూడండి, ప్రాక్టికల్గా మీరు చూడండి, తెలుస్తుంది మీకు. ఆ రీతిగా అంటుకోలేదనమాట అండి. ఏంటి నాకు ఇలా వచ్చింది అని నేను అనుకున్నప్పుడు మరి కొంతమంది బిడ్డలు నాతో సహవాసానికి వచ్చేవారు అనమాట. అప్పుడు అందులో ఒక అమ్మాయితో నేను చెప్పాను, ఏంట్రా రాత్రి నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి అంటే, మంచిది వచ్చింది దానికి మీకు, చాలా మంచిది అంటే పరిశుద్ధాత్మ అది మీరు కలిగి ఉన్నారు కదా, అందుకే పాపం అనే బోధ మేము అంటుకోవట్లేదండి, చాలా మంచి దర్శనం మాకు మీరు చాలా మంచిగా వచ్చిందండి, చాలా సంతోషపడింది. అప్పుడు నాకు సంతోషం అనిపించిందండి. అర్థమైందా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలండి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతున్నారని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడాలండి. ఎలా నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి మనం. అయితే ఇక్కడ గమనించండి, పాదాలు మాత్రం కడిగితే సరిపోదు పేరు అని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు సరే అని చెప్పేసి పాదాలు కడిగించు. మళ్ళీ మీ పాదాలు మీరు స్నానం చేశారు కనుక స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే పవిత్రుడైపోతాడు అని చెప్పేసి అన్నాడు అని మళ్ళీ ఒక మాట వాడారండి. అక్కడ లాస్ట్ చూడండి ఒక మాట ఉంటుంది, కానీ అందరూ పవిత్రులు కాదు, మీలో మీరు పవిత్ర